उंटे राजा विलुवेंटो అంటే మా బావ గారి చేతి వంట ఇంత తొందరగా తింటాను అనుకోలేదు రేయ్ మా బావ గారి చేతిలో ఇడ్లీ లాక్కొని నువ్వు తింటావు ఏంట్రా చైనా పంది బహు నువ్వును ఇంకొకసారి వాణ్ణి చైనా పంది అన్నావో నిన్ను నాటు పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తాను వదరా వీడంటే ఎవరనుకున్నా నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వీడు తిని బతికితేనే నేను బతికి బట్ట కట్టేది బాస్ టిఫిన్ చేసే ముందు ఇడ్లీ ప్రాక్టీస్ చేయరా ఆ కరక్ 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 ఇడ్లీ ప్రాక్టీసా అంటే ఏంటి బావయ్య మంజు ఎంత స్వీట్ గా అడిగావు इड्लन प्राक्टिसिंग अंटे इड्लन प्राक्टिसिंग अंटे मनुष्यनि आर अडुगुल दूरंलो निलबेट्टि इक्कडि नुंचि इड्ली तो कोड़ता आ मोहानिकि एन्नि इड्लीलु तगिलिते अन्नि इड्लीलु वीडु तिंटाडु मोहानिकि तगिलिन इड्ली वीडु तिंटावा ई आट तो चाला इंट्रेस्टिंग गा उंदि आडिते इंका इंट्रेस्टिंग गा उंटुंदि वेळ्ळि निलबडु एवरु नुव्वे नेना तस्ते निलबन्नु बेम यस बा एकै नुव्वु उंडवय्या Left or right or straight? Six feet. Thanks. Now, Mohan, Harlex posta ba. Bani bol nante anta chol kar. Allu nante mariyat le. Uncle, me konna kotlalo vakka koti na kevaru? Laundry kveshanu ragaane rendu kotlu di. నేను అడిగింది మీరు ఏసుకొని వదిలేసిన కోట్లు కాదు కోటి రూపాయలు అవే వెళ్ళేటప్పుడు అడిగిస్తాను మజ్జిగ ఇది మజ్జిగ దీని గేదలు కూడా తాగు ఇదే మాట ఎప్పుడో ఎవర్తోనో అన్నానే ఎవర్తోనో కాదు ఇంట్లో అన్నా వంటోడుతా ఉన్నావు రాజాని ఇంకొకసారి వంటవాడని అంట్ల వెధవని అన్నావో చెత్త రగ్గొట్టేస్తా పోన్లేండి బావగారు ఏదో గుడ్డి కదవా షట్ అప్ నీ బాడీ రికమెండేషన్ అక్కడ వచ్చి ఒళ్ళు పట్టు హా నేను ఒళ్ళు పట్టాలా పట్టను ఇదిగో అమ్మాయిలు మీకు ఒళ్ళు పట్టం వస్తా అమ్మాయిలు ఒళ్ళు పట్టడమే చెల్లమ్మ అన్నయ్య అంతొద్దు నిన్న అడిగితే బాగోదని వాళ్ళని అడిగాను నువ్వు నోర్మై వద్దులే మావగారు మేమే ఒళ్ళు పడతాం నీకన్నా మాకి ఇంకెవరు ఎక్కువ ఆగండి అమ్మాయిలు వద్దులే బావగారు నే పడతాగా ఇడియట్ వచ్చిన అవకాశాన్ని జారబెడుచుకున్నావు అయినా క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నాను మీ అమ్మాయిలు చేతులు పడతారు నువ్వు కాళ్ళు పట్టు కాళ్ళ ఆ పట పట్టు ఆహా ఆహా శబాష్ ఎంత బాగా పడుతున్నాడు హలో జపాన్ చింగ్ పాంగ్ చింగ్ పాంగ్ చింగ్ పాంగ్ చింగ్ పాంగ్ మిట్సుబిషి తోషిబా అంతర్జంట ఫోన్ ఎక్కడి నుంచి అన్నయ్య గారు జపాన్ నుంచి జాకిచాన్ రేప్ ఫస్ట్ బస్ కే నన్ను జపాన్ కు రమ్మంటున్నాడు జపాన్ కి బస్సులోనా లేబర్ వెధవా ప్రతి దానికి నీకు డీటెయల్స్ చెప్పాలా బస్ అంటే ఆర్టీసీ బస్ కాదురా ఎయిర్ బస్ అయినా నీ ఫేస్ ఎప్పుడైనా విమానం ఎక్కితేగా వాటి పేర్ల గురించి తెలియడానికి ఆ మధ్యన ఒకసారి విమానం ఎక్కాం బావ గారు అయితే ఆ తర్వాత జన్మలో విమానం ఎక్కకూడదు నిర్ణయించుకున్నాం ఏ ఛార్జీలు ఎక్కువని అది కదనే గారు మేము ఎక్కిన విమానంలో సినిమా హీరోలు హీరోయిన్లు ఎక్కారు అది ఎగిరెగిరి గంట తర్వాత వెంకటగిరి పొలంలో దిగింది వీడి దరిద్రం దానికి కూడా పట్టిందన్నమాట ఓరిలన్నయ్య గారు మాట వాడండి ఏం బాగలేదా రేపు సత్యనారాయణకి అల్లుడి గారి పీటల మీద కూర్చోగలరా అని వాడు కూర్చోకపోతే వాడి బాబును నేను కూర్చుంటాను అయినా మా ఆచారం ప్రకారం కొడుకు కాళ్ళు విరిగితే మామగారే కోడలు పక్కన కూర్చుని పూజలు వ్రతాలు జరిపిస్తారు రేపు పొద్దున్నే వ్రతం ఎల్లుండి మార్నింగ్ ప్రయాణం పటనే ఏమిటో డాడీ సత్యనారాయణ వ్రతం అయిపోగానే వెళ్ళిపోతున్నారు కనీసం రెండు రోజులు కూడా ఉండకుండా మీరు వెళుతుంటే
నాకెంత సంతోషంగా ఉందో. ఛే, అందరూ నీలాగే రెండు రోజులను వచ్చి ఇక్కడే అతుక్కుపోతారా? ఇంతకీ మీరెప్పుడు పోతున్నారు? ఒక నెల ఆలోచించి కానీ ఏ విషయం చెప్పలేను. సతీష్, వారు వెళ్ళడానికి మొహాడు పడుతున్నట్టున్నారు. మెడబట్టి బయటకి గెంటండి. మళ్ళీ నేను వచ్చేసరికి ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు. కలవరు ఆరేశనమై ఏమండి ఏమండి? ఏమిటి ఈ విషయం తెలుసా మీకు? ఏ విషయం? ఆ చెవిటి ఇవ్వండి. ఏ కొరుకుతావా? అబ్బా ఇవ్వండి. సరే కొరుక్కో. అబ్బా ఇవ్వండి. ఏమిటి డాడీ అంత సంతోషకరమైన విషయం? బాబా అంత పనిచేసావా? నేనేం చేశాను? బాబా మర్యాదగా చేసినారా? ఒప్పుకో. చూడండి, ఎందుకు వాడిని అలా హింసిస్తారు? ఏం చేశాననే టెన్షన్తో మనిషే పోయేటట్టున్నాడు. ఏం చేశాడో చెప్పండి. ఏం చేయటం ఏమిటయ్యా? మంజున్ తల్లిని చేశాడు. అంతే కదా? మంజు తల్లి కాబోతుందా? మంజు తల్లి కాబోతుందా? మంజు మంజు నిజమా? మంజు మంజున్ ఏం చేయబోతున్నావురా? మొట్టమొదటిసారి నేను. మొదటిసారి నువ్వు మంజు బిడ్డకి ఏమిటా నీ కన్ఫ్యూజన్? మంజు బిడ్డకు పాలిచ్చేటప్పుడు తప్ప మిగతా టైంలో ఆ బిడ్డను నేనే ఎత్తుకుని ఆడించాలి. అందుకు మేమున్నాం. అయినా నువ్వేంట్రా అల్లుడు గారి కంటే ఎక్కువగా ఆనందపడిపోయి బ్యాటరీ వేస్ట్ చేసుకున్నావు? వీడు నా ప్రాణ స్నేహితుడు కదా, వాడానందమే నా ఆనందం. అయితే అదే ఆనందంలో వెళ్ళి కారు శుభ్రంగా తుడువు, మేము గుడికి వెళ్ళాలి. వెళ్ళు. ఇదిగోండి పంచదార నోటు తెరవండి. ముందు అమ్మాయి నోట్లో పోయివే. మొట్టమొదటిసారి అక్క నోట్లో పంచదార నేనే పోస్తాను. మమ్మల్ని అమ్మమ్మ తాతల్ని చేసిన శుభ సందర్భంలో నువ్వు ఏం కోరుకున్నా సరే చేస్తాను. ఏం కావాలో కోరుకో. బాబా నీ ముద్దులన్నీ మూట కట్టి పుట్టబోయి బిడ్డకి దాచిపెట్టు. పుట్టబోయి బిడ్డకి మా ముద్దులన్నీ లేవా ఏమిటి? అవును బాబా, నీ కూతురు కావాలా కొడుకు కావాలా? అమ్మడు ముందు అబ్బాయే కావాలి, అల్లుడు లాంటి అందమైన అబ్బాయి కావాలి, అది కూడా తాత పోలికే. ఏమండి ఏం చేస్తున్నారు? కన్న తండ్రిని కాబోతున్నాను. ఆనందం పట్టలేక పాలేరు పాలేరు. ఏమండి మీరు చాలా బాధపడుతున్నారు కదూ. అబ్బే బాధ నాకెందుకు? నువ్వు కడుపుతున్నావని మొట్టమొదటిసారి నాకే చెప్పావు. మీ వాళ్ళందరూ నన్ను పొగడతలతో ముంచేశారు, ఇంకా ఆనందం కాక నాకు బాధ ఎందుకు? అది కాదండి. ఏది కాదండి? మొట్టమొదటిసారి తన భార్య కడుపుతో ఉందని తెలిసినప్పుడు ఏ మగాడికైనా హృదయం పొంగుతుంది. ఆప్యాయంగా భార్యను దగ్గరికి తీసుకుని కౌగలించుకోవాలన్న ఆశ కలుగుతుంది. కానీ నా ఆనందానికి సెంటిమెంట్కి స్టేటస్ అడ్డొచ్చింది. నన్ను క్షమించండి. వాళ్ళు ఫోటోలు రాగానే వెళ్ళిపోతానన్నారు. మీ వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి వస్తారు. జీవితాంతం నేను వంటవాడిగా ఉండిపోవాల్సిందేనా? నేనే వాళ్ళ అల్లుండన్న విషయం ఇంకెప్పుడు వాళ్ళతో చెప్పవా? చూడు, బిడ్డ పుట్టాక కనీసం వాడితోనైనా నేను కన్న తండ్రి అన్న విషయం చెప్పు ప్లీజ్. పిచ్చి ప్రియ, ఎన్నాళ్ళు ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే పిచ్చివాడని గర్వపడ్డాను, కానీ నువ్వు పిచ్చిరోడు నన్నే క్రాస్ చేసావు. నిజమా? యా, ఎదురుగా యంగ్ రాజు కపూర్ లాంటి నన్ను వదిలేసి వంటవాణ్ణి ప్రేమిస్తావా? వాళ్ళు ఏం చూసి ప్రేమించావు? కరెక్టే చూసా? కాదు, ఆయన మంచి మనసు చూసి. ఏవి లాభం ప్రియ, మీ నాన్న 10 కోట్లున్న పాకివాడికి ఇచ్చేనా నిన్ను పెళ్లి చేస్తాడేమో, కానీ విద్యావంతుడు వంటవాడికి ఇచ్చి చాచినా పెళ్లి చేయడు చెయ్యడు చెయ్యడు. అంటే మా పెళ్లి జరగాలంటే రాజాని కోటీశ్వరుని చేయాలి. ఎవరిదిరా ఈ ఫోటో? ఫ్యామిలీ ఫోటో. ఫ్యామిలీని మాకు తెలుసులే, వీళ్ళిద్దరు ఎవరని? మొగుడు పెళ్ళాలి సార్. మొగుడు పెళ్ళాలా? మా ఫోటోలు రెడీ అయ్యాయా? నేనే సమయానికి వచ్చాను కదూ. అవును, నీకు ఆ టాక్సీ గాడితో పెళ్ళిందని తెలుసు, మరి ఫీల్డ్లోకి సతీష్ గారు వచ్చాడేంటి? మాట్లాడవే, స్టేటస్ పడిపోతుందని ఆ టాక్సీ గాడిని వదిలేసి వీణు తగులుకున్నావా? అది నీకు అనవసరం, ముందు ఫోటోలు. బాగుంది బాగుంది, చాలా బాగుంది. అలంకారానికి ఒక మొగుడు, అవసరాలు తీర్చడానికి ఇంకో మగాడు. నోర్మయ్య, నా తండ్రి ప్రాణాలు కాపాడడం కోసం సతీష్ నా భర్తని నాటకం ఆడుతూ గుండె రాయి చేసుకుని బతుకుతున్నాను. మూర్ఖుడివి నీకేం అర్థం అవుతుంది? థాంక్స్.
आवेश निजं इपड़ मे ना सावाल बतकाल ना चेतुल्लों निजं तो चपकुंडा उंडालंटे नुव्वु नन्नु पेळ्ळैना चेसुकोवाली लेदंटे ओके ओक रात्रि नीतो असल मोगुण्णि कादनि पराई मगाणि टेंपररी मोगुडनि चेप्पुकुंटुन्नाव कदा नन्नु परिमिनेट मोगुडि चेसुकोवडनि एमिटि नीकु నీకోసం ఎన్ని చెంపదెబ్బలైనా తింటాను నీకు ఈ రోజంతా టైం ఇస్తున్నాను మీ నాన్న చావా మన పెళ్ళ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో కనబడుట లేదు పై ఫోటోలో గల రాజా అనబడే కోటీశ్వరుడు కుటుంబానికి చెందిన యువకుడు సశక్తి మీద బతుకుతానని ఇంట్లో శపథం చేసి ఐదేళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్ళి ఉన్నాడు అతని ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షలు నగదు బహుమతి ఇవ్వబడును డాడీ అవదా డాడీ మీరు బాధపడంటే నా మనసులో మాట చెప్తాను ఏంటి మా చెప్పు నేను ప్రేమిస్తున్నాను పర్ని మీరు కోపపడకపోతే చెప్తా కోపపడలే చెప్పమా రజ్జు బావా రజ్జు రజ్జు బావా రజ్జు అంటే